లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు మరోకోడు. గత కొద్ది రోజులుగా దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న వ్యవహారం ఏంటంటే డ్రగ్స్ వ్యవహారం. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల రూపాయల హెరాయిన్, డ్రగ్స్ పట్టుబడడం, దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉండడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆసీ ట్రేడర్స్ ఈ చిరునామా ద్వారా ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం. దీంతో ఏముంది, సహజంగానే ఆంధ్రప్రదేశ్లో విమర్శల పర్వం మొదలైపోయింది. విపక్షాలన్నీ కూడా పోలీస్ శాఖని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా తప్పుపడతా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్కి తాడేపల్లికి కూడా లింకులు పెట్టేశారు. అసలు తాడేపల్లి నుంచే ఈ హెరాయిన్, ఈ డ్రగ్స్ దందా అంతా కూడా నడుస్తోంది. ఈ డ్రగ్స్ వెనకాల ఎవరున్నారో బయటకు తీయాలని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలోనే ప్రకటించినప్పటికీ డిఆర్ఐ కూడా ఆంధ్రప్రదేశ్కి ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధం లేదు, కేవలం ఏపీలోని చిరునామాని మాత్రమే ఈ డ్రగ్స్ సరఫరా కోసం వాడుకున్నారు అని డిఆర్ఐ చెప్పినప్పటికీ, గౌతమ్ సవాంగ్ చెప్పినప్పటికీ కూడా ఈ విమర్శలు ఆగలేదు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్కి, అలాగే రామ్మోహన్ నాయుడుకి, బుద్దా వెంకన్నకి, బోండా ఉమాకి, ధూళిపాల నరేంద్రకి, వీరందరికీ కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు ఈ రోజున. వారితో పాటుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, వీళ్లతో పాటు మరికొన్ని పత్రికలు, ఛానళ్లకి, ఆ ఎండీలకి, ఎడిటర్లకు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. మీరు ఏపీతో సంబంధం లేదు డ్రగ్స్ వ్యవహారం అని చెబుతున్నప్పటికీ కూడా ఈ నాయకులందరూ కూడా పదే పదే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటిని ఈ ఛానళ్ళు, ఈ పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురిస్తూ ఉన్నాయి, వాస్తవాలను వక్రీకరిస్తూ ఉన్నారు. అందుకని మీరు బహిరంగంగా పోలీసులకు క్షమాపణ చెప్పాలా, ఆ క్షమాపణలు మీ పత్రికల్లో ప్రకటించాలా, లేని పక్షంలో మీ అందరిపైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి, ఆయన వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసుల పైన ఆయా మీడియా సంస్థలు, చంద్రబాబు, లోకేష్, మిగతా నాయకులు వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలా. ఏమైనా క్షమాపణ చెప్తారా, లేదంటే కోర్టులోనే తేల్చుకుంటామని ఏమైనా అంటారా అనేది అయితే వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే ఇంకా లోతైన విచారణ జరగాలి కదా, ఎన్ఐఏ విచారణ చేస్తూ ఉంది ఇంకా ఈ డ్రగ్స్ వ్యవహారం పైన. ఆంధ్రప్రదేశ్ చిరునామా ద్వారా 1,000 కోట్ల రూపాయల హెరాయిన్ సరఫరా అవుతూ ఉంటే ఇక్కడ పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, విజయవాడ అడ్రస్తో ఇదంతా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఆంధ్రప్రదేశ్కి అయితే లింకులు ఉన్నాయి, దాన్ని బయటకు తీయాలా. ఎన్ఐఏ విచారణ చేస్తున్నప్పుడు ఆ విచారణ పూర్తి కాకముందే పోలీసులు, ఏపీ పోలీసులు ఎలా నిర్ధారణ చేస్తారు ఏపీతో సంబంధం లేదు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల వాదనలు, విమర్శలు, ఆరోపణలు కూడా. సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే మిగతా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా జరిగితే, ఇదే సీన్ జరిగితే ఖచ్చితంగా వైసీపీ కూడా టార్గెట్ చేస్తుంది, ఇవే రకమైన ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. రాజకీయ క్రమంలో, రాజకీయ క్రీడలో ఇవన్నీ కూడా భాగమే. అధికారులను విమర్శించడం, అధికార పార్టీలు విమర్శించడం, ఇదంతా కూడా సహజమే. అంటే నేనేం సమర్థించట్లేదు కానీ రాజకీయాలు అలా అయిపోయినాయి. ఐపీఎస్లు, ఐఏఎస్లు, రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ కూడా అలా అయిపోయారు. ఏ ఇంత జరిగితే ఒకవేళ వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే విమర్శించకుండా ఉండదా, అసలు ఏ ప్రకటన ఏ మాట అనకుండా ఉండదా? నాకు చిన్న అనుమానం అనమాట, ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా అంటుంది, ఖచ్చితంగా విమర్శలు చేస్తుంది, ఖచ్చితంగా ఆందోళనలు చేస్తూ ఉంటుంది, డౌటే లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది అదే, అదే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తూ ఉంది. కాకపోతే డీజీపీ గారిని టార్గెట్ చేస్తూ, డ్రగ్స్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు. అయితే ఇదేం కొత్త కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా డీజీపీగా ఆర్పి ఠాకూర్ ఉన్నారు, ఆయన పైన కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇదే విధమైన విమర్శలు చేసింది. టీడీపీ తొత్తులా వ్యవహరిస్తున్నారు, టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు, చంద్రబాబు జేబుల్లో ఉన్నారు, ఈ విధంగా ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో డీజీపీ ఠాకూర్, అప్పటి డీజీపీ స్వయంగా ఆయన వాహనంలో
35 కోట్ల రూపాయలు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారు. చంద్రబాబు తరపున అభ్యర్థులకి డబ్బంతా పంచడానికి స్వయంగా డీజీపీనే తన కారులో 35 కోట్లు తీసుకెళ్లారని సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో విమర్శలు చేశారు, ఆందోళన చేశారు, అధికారులకు ఫిర్యాదు చేశారు, ఈసీకి ఫిర్యాదు చేశారు. టార్కూర్ని డీజీపీగా తప్పించాలి, ఆయన ఎన్నికల డబ్బు పంచడానికి టీడీపీ తరపున 35 కోట్లు తీసుకెళ్లారని ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదులు చేశారు. మరి అవి కూడా సంచలన ఆరోపణలే. ఒక డీజీపీ ఎన్నికల డబ్బు పంచడానికి 35 కోట్ల రూపాయలు వాహనంలో తీసుకెళ్తారా? తీసుకెళ్లారని అప్పట్లో మరి వైసీపీ ఆరోపణలు చేసింది. మరి అప్పుడు ఆయన లీగల్ నోటీసులు ఇచ్చారో నాకు ఇంకా గుర్తులేదు, కానీ ఈ వ్యవహారం పైన అప్పట్లో పెద్ద దుమారం అయితే రేగింది ఈ వ్యవహారం పైన. అదే స్థాయిలో ఇప్పుడు డీజీపీ పైన, గౌతమ్ సావాంగ్ పైన టీడీపీ కూడా డ్రగ్స్ వ్యవహారంలో టార్గెట్ చేస్తా ఉంది. అంటే అప్పుడు సీనే ఇప్పుడు రిపీట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే డబ్బు, ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్, ఈ రెండింటికి అదే తేడా. సరే చూద్దాం ఈ డీజీపీ గారు పంపించిన లీగల్ నోటీసులకి మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది. డ్రగ్స్ వ్యవహారాలు అయితే నిజంగానే నిజానిజాలు బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అంటే డిఆర్ఐ చెప్పగానే, లేదంటే డీజీపీ ఠాకూర్ గారు చెప్పగానే ఏం సంబంధం లేదని కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అంటే ఎంతో కొంత ఇక్కడ ఏదో జరుగుతోంది అనే అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని అన్నయ్య నిర్ధారిస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఎవరైతే విమర్శలు ఆరోపణలు చేశారో వాళ్ళే లెంపలేసుకుంటారు, అనవసరంగా డీజీపీ గారిని అన్నాం, వైసీపీ ప్రభుత్వాన్ని అన్నామని. అప్పటి వరకు అయితే వెచ్చి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం మరి ఈ లీగల్ నోటీసులు ఎటువైపు దారి తీస్తాయో ఏంటో అనేది. ఈ వీడియో పైన, డీజీపీ గారి నోటీసుల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్లో తెలియచేయండి. డ్రగ్స్ వ్యవహారంలో ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంటర్లో తెలియచేయండి.